హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ ప్రకాష్ రాజ్ గారికి ఒక మాటల యుద్ధం అయితే నడుస్తుంది సార్. మనం వీళ్ళిద్దరి ఫైట్ సినిమాల్లో ఎన్నో సినిమాల్లో చూస్తాం. మొన్న వచ్చిన రీసెంట్గా వకీల్ సాబ్లో చూసాం, హోరా హోరీగా ఫైట్ చేసుకుంటారు. అంతకుముందు ఒక సినిమాలో కూడా చూస్తాం. మరి ఇప్పుడు రియల్ లైఫ్కి, రియల్ లైఫ్లో ఈ మాటల యుద్ధానికి మధ్య ఎవరు గెలిచారు అన్నట్టుగా చర్చ అయితే జరుగుతుంది సార్. మరి మీరేం చెప్తారు వీళ్ళిద్దరి మధ్య ఈ మాటల యుద్ధం గురించి? ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకోవడం కూడా చూస్తున్నాం కదా సార్. అంటే ఇది మత కోణం తీసుకుంది కదా ఇప్పుడు. మత కోణం తీసుకొని ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సైన్యం ప్రకాష్ రాజ్ మీద చర్య తీసుకోవాలి అన్న పద్ధతిలో ఛాంబర్ దగ్గర ఆందోళన చేయటం దాకా వెళ్ళింది, నడుస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఈ తిరుమల దేవస్థానం అక్కడ లడ్డూల్లో జంతువుల కొవ్వు దీనికి సంబంధించి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ మాట్లాడినటువంటి తీరు, పైగా ఆయన ఒక దీక్ష తీసుకున్నారు. ఇప్పుడు ఏమిటి ఆ దీక్ష అంటే, ఎవరైనా పాపం చేస్తే, ఏదో తప్పు చేస్తే దాన్ని ప్రక్షాళన చేసుకోవటం ఏదో కార్యక్రమం ఉంటుంది, పాప ప్రక్షాళన. ఆ బాధ్యత ఆయనే తీసేసుకుని దీక్ష చేస్తూ దేవాలయాలని శుభ్రం చేయటం ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. ఈ చేస్తున్న క్రమంలో హిందూ మతం డీప్గా హర్ట్ అయింది. ఇస్లాంకి ఏదైనా జరిగితే రోడ్డు మీదకి వస్తారు, గొడవ చేస్తారు. సెక్యులరిజం అంటే అన్ని మతాలని సమానంగా చుట్టమే కాదు, ఏ మతం మీద జరిగినా అందరూ స్పందించాలి అని మాట్లాడాడు ఆయన. మాట్లాడి ఈ టైంలో ఎవరైనా సరే జోవియల్గా మాట్లాడినా వాళ్ళని క్షమించను, క్షమించాల్సిన అవసరం లేదు అన్న టోన్లో మాట్లాడుతూ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తి మాట్లాడుతూ హీరో లడ్డూ తింటారా అని ఒక యాంకర్ అడిగినప్పుడు లడ్డూ అనేది చాలా సెన్సిటివ్ విషయం, అది తప్ప ఇంకేదైనా మాట్లాడుకుందాం అన్నాడు ఆయన. అంటే నువ్వు రెడిక్యూల్ చేస్తూ మాట్లాడతావా అని ఆయన కార్తి మీద ఒక కామెంట్ చేశాడు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పేశాడు, సరెండర్ అయిపోయాడు. ఆయన కూడా ఆశీర్వదించాడు. పైగా ఈ క్షమాపణలో ఆయన చాలా స్పష్టంగా, అయ్యా నేను హిందువునే డిక్లరేషన్ ఇచ్చాడు. క్షమాపణ మాత్రమే కాదు, నేను కూడా హార్డ్ కోర్ హిందూనే మాత్రమే కాదు, ఈ రిచువల్స్ అన్నిటినీ కూడా పాటించేటువంటి మనిషిని, సాంప్రదాయాలని గౌరవించే మనిషిని, పైగా సనాతన ధర్మం అన్నాడే పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నాడు ఆయన. ఈ భక్తి ఆవేశంలో ఆయన సెక్యులరిజం అనే దానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఈ కొత్త నిర్వచనం ఇస్తూ అగ్రెసివ్గా మాట్లాడటం అనే పద్ధతి మీద ప్రకాష్ రాజు ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఇంత అగ్రెసివ్గా వెళ్ళటం కరెక్ట్ కాదు, అంటే దీనివలన పైగా ఈ ఆవేశం, ఈ భక్తావేశం ప్రదర్శిస్తున్నది ఎవరు? పవన్ కళ్యాణ్. అతనికి పవర్ స్టార్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ఉన్నటువంటి హీరో ఇలా మాట్లాడటం అనే దాని తాలూకా ఇంపాక్ట్ సమాజం మీద చాలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది చాలా సెన్సిటివ్ విషయము. దీనిలో ఎంత తక్కువగా బహిరంగంగా మాట్లాడితే, ఎంత తక్కువగా బహిరంగంగా మాట్లాడితే అంత మంచిది. ఇది అంటే ఏ దేశంలోనైనా మెజారిటీ మతం ఇన్సెక్యూరిటీలో ఉంది అనే అభిప్రాయం కలిగితే ఆ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ మతాలు భయాందోళనల్లో మునిగిపోతాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మెజారిటీ మతం సెక్యూరిటీగా ఉన్నప్పుడు మాత్రమే మిగిలిన మతాలు స్వేచ్ఛగా బతుకుతాయి. మెజారిటీ మతంలో ఇన్సెక్యూరిటీ వచ్చినప్పుడు మిగిలిన మతాలు భయాందోళనలకు గురవుతాయి. ఇక్కడ హిందూ మతం ప్రమాదంలో ఉంది అని దేని నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు?
ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అపచారం జరిగింది అనే కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అనటానికి జగన్మోహన్ రెడ్డి ఏమిటి అనే రూట్స్లోకి వెళ్తే ఆయన క్రైస్తవుడు అని ఆ మాట అన్నాడు చంద్రబాబు గారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమార్తెకో కుమారుడికో వివాహం క్రైస్తవ పద్ధతిలో చేసి ఆయన టీటీడీ చైర్మన్గా ఎలా ఉంటాడు అని వైఎస్ రోజుల్లోనే ఈ దారుణాలు మొదలైపోయినాయి అన్నాడు ఆయన. అంటే వైఎస్ టైంలో ఈయన దళిత గోవిందం అవి చేశాడు అక్కడ టీటీడీ బాధ్యతల్లో ఉన్నప్పుడు. కరుణాకర్ రెడ్డి దళిత గోవిందం అని దళితవాడల్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళు నిర్మించడం ఈ కార్యక్రమాలు చేపట్టాడు. ఓకే, సో అక్కడి నుంచి అపవిత్రం చేయటం అనేది ఒక వ్యూహాత్మకంగా జరిగింది అని చంద్రబాబు గారు ఓపెన్గా మాట్లాడేశాడు. అలాగే ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వకుండా అన్యమతస్థులైనటువంటి వాళ్ళు గుళ్ళల్లోకి ఎలా వెళ్తారన్నాడు అని తన్ని తాను మోరు హిందూగా ప్రొజెక్ట్ చేసుకుంటూ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రకటన వచ్చింది. ప్రకటన కాదు, అది భక్తావేశంతో ఊగిపోయాడు ఆయన. ఆ ఊగిపోవడం అనేది భయం కలిగిస్తుంది ఎవరికైనా. అంటే ఆయన ఒక సినిమాలో కత్తి తీసుకుని సిద్ధు సిద్ధార్థ రాయ్ అని చెప్పి మాట్లాడతాడు, ఖుషీలో మాట్లాడుతూ చాలా పేర్లు చెప్తాడు, చెప్పి చారు మజుందార్ పేరు కూడా చెప్తాడు, వీళ్ళందరి అనుయాయిని నేను అని. చారు మజుందార్ ఏ రోజున ఇలా చేయమని చెప్పలేదు, ఇలా భక్తావేశంతో ఊగిపోమని చెప్పలేదు, తెల్లారలేస్తే చేగువేరా అంటాడు ఆయన. ఈ ఆయన చెప్పినటువంటి ఆ పేర్లకి ఈ భక్తావేశానికి ఏమాత్రము పోలిక లేదు. జనరల్గా హిందువుల్లో ఇలాంటి అభిప్రాయాలు నింపటం కోసం 40 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోంది. ఇప్పుడు ఆ దాని ఇంపాక్ట్ తగ్గుతోందేమో అనుకుంటున్న టైంలో ఈయన మళ్ళీ దాన్ని ఆ జ్యోతిని వెలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. హిందూ మతం ప్రమాదంలో ఉంది బికాజ్ ఆఫ్ మైనారిటీ మతాలు. అంటే ఇస్లాంలో పిల్లల్ని కనేస్తున్నారు, వాళ్ళ జనాభా పెరిగిపోతుంది, ఇండోనేషియా తర్వాత ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం భారతదేశమే కాబట్టి భారతదేశంలో నెమ్మదిగా హిందువులు మైనారిటీలుగా మారిపోతున్నారు, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక ప్రచారం అండర్ కరెంట్లో నడుస్తుండు చాప కింద నీరులాగా. అలాంటిదే ఇది కూడా. ఇలాంటి సమయంలో హిందూ సమాజం సంఘటితం కాకపోతే ఎలాగా? మనం ఉపేక్షించద్దు, మనం డీప్లీ హర్టెడ్ అన్నాడు ఆయన. దారుణంగా మన మనోభావాలు దెబ్బతిన్నాయి, ఈ సమయంలో మౌనంగా ఉండటం కాదు సీరియస్గా ఉండాలి, ఎవరూ జోకులు వేయకూడదు, ఎవరైనా సరే సెంట్రిక్గా మాట్లాడాలి, సీరియస్గా మాట్లాడాలి, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. ఈ ధోరణి సరైంది కాదు అని హితవు చెప్పే ప్రయత్నం మాత్రమే చేశాడు ప్రకాశ్రాజు. ప్రకాశ్రాజు పవన్ కళ్యాణ్కి తిట్టలేదు, విమర్శించలేదు, ఆయన తప్పు చేశాడని కూడా అనలా. అయ్యా జరిగింది జరిగింది, మీరు భక్తి ఆవేశానికి గురి కాకండి, కొంచెం సంయమనంతో ఉండండి, ఇది సెన్సిటివ్ విషయం, దీని రూట్స్ భారతదేశంలో ఉన్నటువంటి మత సామరస్యానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉండొచ్చు, అందుకని ఆ సెన్సిటివ్ ఏరియాలో మీరు వీరంగం చేయకండి అని మాత్రమే సలహా చెప్పాడు. దాన్ని పట్టుకుని హిందూ మతం ఏం జరిగినా నోరు మూసుకుని ఉండాలి అంటున్నాడు ప్రకాశ్రాజు అని, ఎవరు ఎలా బిహేవ్ చేసినా క్షమించాలని, క్షమ అనేది హిందూ మతంలోనే ఉండాలి అని అంటున్నాడని ఇలా 100 వ్యాఖ్యానాలు చేసి అతని మీద దాడి చేస్తున్నారు. ఆయన రిప్లై ఇచ్చాడు గౌరవప్రదంగానే, ఆయన్ని క్రిటిసైజ్ చేశాడు ఈయన, మేము డీప్గా హర్ట్ అయి ఉన్నాం, ఈ టైంలో మాకు ఇలాంటి మాటలు కాదు చెప్పాల్సింది, నువ్వు ఎలా ముందుకెళ్లాలో, ఈ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చెప్పు అని రెచ్చిపోయాడు. ఆయన ఎవరినైనా పేరు పెట్టి బాధేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దాదాపుగా ఆయన ఒక వీర సైనికుడిగా మారిపోయాడు.
ఆయన ఆవేశము, ఆయన రూపము, గెటప్, అంటే సినిమా నటుడు కాబట్టి గెటప్కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన ఆహార్యం, ఆయన వేసుకున్నటువంటి ఆ బట్టలు అవన్నీ, ఆయన ఫేసు, ఆ కలరు, ఆ హెయిర్ వెనక్కి దువ్వటం, ఇదంతా కూడా ఒక మతపరమైనటువంటి మత పరిరక్షణ యోధుడిలాగా ఆ గెటప్ ఇచ్చారు అతను. ఆ గెటప్లో ఆయన మాట్లాడేటప్పుడు ఆ రౌద్రం, ఇదంతా కలిసి అఖండ సినిమాలో బాలకృష్ణలాగా ఆ పోస్చర్లో మాట్లాడుతున్నాడు ఆయన. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సిగ్నల్ ఇస్తుంది. ఈ ప్రమాదాన్ని రాకుండా చేయటం కోసం ఏం చేయాలో ఆలోచించండి. ఇప్పుడు ప్రధానంగా ఏం జరిగింది, యాక్చువల్గా తిరుమలలో కల్తీ జరిగింది, కల్తీకి ఎవరు బాధ్యులు అనేది ఒక ఎంక్వైరీ కమిషన్ వేయచ్చు. ఎవరు బాధ్యులని తేలితే వారి మీద చర్యలు తీసుకోవచ్చు నిర్మోహమాటంగా. నేతి ధరలు తగ్గించడం వలన చౌకబారు కంపెనీలు వచ్చినాయి టెండర్లకి. చౌకబారు కంపెనీలు వచ్చిన తర్వాత చౌకబారు సరుకు సరఫరా అవుతోంది. ఇది ప్రమాదము, దీనివలన జరిగింది. దీనికి కారకులు ఎవరు? ఆ రోజున టీటీడీ చైర్మన్గా ఎవరున్నారు? బాధ్యతల్లో ఈవోగా ఎవరున్నారు? ల్యాబ్ ఉంటుంది అక్కడ తిరుపతిలో. ఆ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతే తీసుకెళ్ళి ఆ నెయ్యి అందులో వేస్తారు. ల్యాబ్ టెస్టులు ఎవరైనా మ్యానిపులేట్ చేశారా? అక్కడ ఎవరున్నారు బాధ్యతల్లో? ఇవన్నీ పరిశీలించడానికి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయాలి కదా, సిట్ కాదు. ఒక సీనియర్ అంటే విషయం చాలా సీరియస్గా తీసుకుని ప్రపంచవ్యాప్త సమస్యగా, హిందూ మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న ఇష్యూగా, మీరు ఖడ్గదారి సైనికుడిగా మారిపోయే లెవెల్కి ఉన్నటువంటి విషయం మీద ఒక సిట్ వేయటం కాకుండా ఒక సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ వేసి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి దాని మీద నిజ నిర్ధారణ జరిపి బాధ్యులందరినీ శిక్షించి, అది కదా చేయవలసిన పని. ఆ జరగవలసిన పనిని కంటే కూడా జరగ దాని మీద ప్రచారం ఎక్కువైపోయింది. ఆవేశ కావేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది టువర్డ్స్ వైసీపీ అని కనిపిస్తోంది పైకి, కానీ ఇది టువర్డ్స్ వైసీపీ మాత్రమే కాదు, వైసీపీ నాయకుడి తాలూకా మత ప్రస్తావన కూడా జరుగుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి మతాన్ని ఎందుకు మాట్లాడాడు చంద్రబాబు? ఎందుకు డిక్లరేషన్ లేకుండా అన్య మతస్థులు లోపలికి వెళ్తున్నారని మాట్లాడాడు జగన్ గురించి? వీటి వెనకాల మతం ఉంది అంటే జగన్ క్రైస్తవుడు కాబట్టి ఈ ఇష్యూని మనం ఈ అగ్గిపుల్ల వేస్తే అద్భుతంగా మండుతుంది అనే సెన్స్ ఉండబట్టే కదా చేసింది. ఇది ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్ని సీరియస్గా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే లౌకికవాదము అంటే మతపరమైనటువంటి స్వేచ్ఛ కలిగి ఉండటం, ఎవరు ఏ మతాన్ని అయినా అనుసరించవచ్చు అంతే, మతపరమైనటువంటి దాడుల్ని ప్రమోట్ చేయడం కాదు. మతరహిత రాజ్యం వేరు, మతరాజ్యం వేరు, ఈ రెండిటికి మధ్యలో లౌకిక రాజ్యం. మతరహిత రాజ్యం అనేది సాధ్యమా ఆచరణలు అంటే ఇప్పటివరకు సాధ్యం కాలేదు. కమ్యూనిస్టు రాజ్యాల్లో కూడా మతం ఇన్ఫ్లుయెన్స్తో రకరకాల గొడవలు జరిగినటువంటి సందర్భాలు చూసాం మనం. కాబట్టి భారతదేశంలో ఈ రోజున కాదు, ఇది 1924 కృష్ణాపత్రిక ఎడిటర్గా ఉన్న ముట్నూరు కృష్ణారావు గారు రాసిన వాక్యం. ఏ దేశంలోనైనా శాంతి వర్ధిల్లాలి అంటే మెజారిటీ మతం ప్రశాంతంగా ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళందరూ సెక్యూరిటీగా బతుకుతారు, లేదంటే ఇబ్బందులు తలెత్తే ఆ ప్రమాదం ఉంది అని రాశాడు ఆయన. అలాగే ఈ రెండు మతాలకు చెందినటువంటి వాళ్ళు ప్రేమించుకోవడం తప్పు, పెళ్లి చేసుకోవడం తప్పు, ఇలాంటి మాటలు కూడా మాట్లాడటం తప్పు, అప్పుడు ప్రేమ భావమే చచ్చిపోతుంది అని రాశాడు ఆయన. కాబట్టి మతపరమైన విషయాలు బయటకి అగ్రెసివ్గా మాట్లాడకుండా లోపల మీరు అసలు దాన్ని మతపరంగా
ప్రొజెక్ట్ చేయకుండా హిందూ మనోభావాలు గాయపడ్డాయి అన్నావంటేనే నిన్ను గాయపరిచిన వాడు అవుట్ సైడర్ అని. పవన్ కళ్యాణ్ స్ట్రైట్గా ఎవరి మీద దాడి చేస్తున్నాడు కనిపించకుండా ఎవరి మీదకి రెచ్చగొడుతున్నాడు జనాల్ని, క్రైస్తవం మీదకే. ఇది ప్రమాదం, మత కల్లోలాలు రెచ్చగొట్టేలాగా ఉంది మీ ప్రవర్తన అని ఎందుకన్నాడు ఆయన? ఎవరి మీద మత యుద్ధం చేయదలుచుకున్నావు, క్రూసైడ్ చేయదలుచుకున్నావు నువ్వు? అంటే ఈ దేశంలో ఉన్న మైనారిటీ మత ప్రస్తావన చేశాడే, మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, ఇస్లాముకు వ్యతిరేకం కాదు, కానీ హిందూ మతం ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరిని ఉపేక్షించాం అన్నాడు. అంటే వార్నింగ్ కాల్ ఇచ్చాడు ఆయన. ఈ వార్నింగ్ కాల్ అనేది కొంచెం ఆ మూడులో మాట్లాడద్దు మహాప్రభు అని మొరపెట్టుకున్నాడు ఆయన. ఈ మొరపెట్టుకోవడం వలన జరగబోయేటువంటి ప్రమాదం, ఇన్సెక్యూరిటీలో ఉన్నారు అప్పుడు ఆల్రెడీ, ఎవరూ మాట్లాడలేదు, భయపడుతున్నారు, భయాందోళనలతో ఉన్నారు, బయటకు మాట్లాడితే ఏం జరుగుతుందో అనే దీంతో ఉన్నారు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ చాలా సెన్సిటివ్గానే చూస్తున్నారు ఈ విషయాన్ని. కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాత్రమే అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. వీళ్ళ పొలిటికల్ టార్గెట్ అంటే ఈ తిరుపతి ప్రసాదం అకౌంట్లో జగన్మోహన్ రెడ్డిని అలా, అంటే తిరుపతి లడ్డూ కింద వైసీపీని సమాధి చేయాలి అనేది ప్రోగ్రామ్గా కనిపిస్తోంది. దానికి వీళ్ళు హిందూ మతంలో ఉన్నటువంటి ఒక ఇన్సెక్యూరిటీని, అంటే దాన్ని అపవిత్రం చేశారు అనే భావాన్ని రెచ్చగొట్టడం ద్వారా, మెజారిటీ మతాన్ని తమ వెనకాలకి కూడా తీసుకోవడం ద్వారా వీళ్ళని సెన్సిటివిటీ, అంటే అతని వైపు నుంచి ఇంకెవడు మద్దతుగా మాట్లాడకుండా చేసి క్రైస్తవుల్ని టోటల్గా సైలెంట్ చేసేసి వైసీపీని క్లోజ్ చేయాలి అనేది ప్రోగ్రామ్. అందుకు ఈ అగ్రెసివ్ భీభత్సమైనటువంటి, భీభత్స రసప్రధానమైన నాటకం ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ వీళ్ళు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మరుగుపరిచేలాగా ఆయన ఏదో, ఆయన ఒక్కడే మతోద్ధారకుడులాగా, చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే మతోద్ధారకుడులాగా ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలో తిరుమలలో జరిగినటువంటి గందరగోళాలు చాలా ఉన్నాయి. చిన్నజీయర్ గారు ఇప్పుడు మాట్లాడు కానీ, అక్కడ వెయ్యి కాళ్ళ మండపం కూల్చివేసింది చంద్రబాబు మీద చిన్నజీయర్ గారు చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు గతంలో. ఇప్పుడు ఆయన మాట్లాడే పరిస్థితుల్లో లేడు. ఇలాంటివి అనేకం అన్నమయ్య ఇల్లు కూల్చేశారు అక్కడ తిరుమలలో. ఆ ఇల్లు కూల్చేసిన వివాదం నడుస్తూనే ఉంది ఇప్పటికీ. మరి అవన్నీ కూడా మతానికి విచ్ఛిన్నం కలిగించిన కార్యక్రమాలే కదా. అందుకని ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది అని అనుకోవటంలోనే, ముఖ్యమంత్రికి ఆపాదించడంలోనే ఈ ప్రమాదం ఉంది. టీటీడీ అనేది అది ఒక అటానమస్ బాడీ, దానికి ప్రత్యేకమైనటువంటి విజిలెన్స్ విభాగాలు ఉన్నాయి, సర్వము వాళ్లే ఇంటర్నల్గా నడుపుకుంటారు, నిర్వహించుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఆర్జిత సేవలు, అంటే మీరు తిరుమలలో దైవ దర్శనం అనేది ఎప్పుడైతే టికెట్ పెట్టారో, స్పెషల్ కేటగిరీ టికెట్లు పెట్టారో, ధర్మదర్శనం నేల టికెట్టు, దాని తర్వాత ఇంకో దర్శనం ఇంకో టికెట్టు, ఇంకో దర్శనం ఇంకో టికెట్టు, ముఖ దర్శనం పాదదర్శనం ఇలా 100 రకాల టికెట్లు పెట్టారో, ఆ రోజునే మీరు దేవుడిని మార్కెట్లో పెట్టారు. మార్కెట్లో ఉన్నటువంటి దేవుడికి సంబంధించి మార్కెట్ ఎకానమీ నడుస్తుంది తప్ప భక్తి కార్యక్రమాలు నడవు. కాబట్టి దీన్ని కూడా చూడాలి, ఈ యాంగిల్లో కూడా చూడాలి తిరుమల వ్యవహారాన్ని. దేవాదాయము అనేది అంటే అక్కడికి వచ్చినటువంటి భక్తులకి మేము సౌకర్యాలు కల్పించడం కోసం ఇవన్నీ చేస్తున్నాం, ఈ వ్యాపారం చేస్తున్నాం, ఇది వ్యాపారం కాదు సేవ చేయటం కోసం అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎలాగైతే పన్నులు కలెక్ట్ చేస్తాయో ఈ పన్నులు ప్రజలకు సేవ చేయటం కోసం అని చెప్తారు, కానీ జరిగేది వేరు, అక్కడ కూడా జరిగేది వేరే.
అది కూడా దీనికి భిన్నమైన వ్యవస్థ ఏం కాదు. ప్రభుత్వాలకు భిన్నంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏమీ వ్యవహరించదు. ఇవి గట్టున మేస్తే అవి చేలో మయ్యవు, అన్నీ చేలోనే మేస్తాయి. కాబట్టి టీటీడీలో జరిగినటువంటి అక్రమాలుగా మాత్రమే చూసి దాని మీద పరిశోధన జరిపి నిందితులను అరెస్టు చేసి అవసరమైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించి దానిలో సీరియస్గా ఎవరైనా సీఎం లెవెల్లో సీఎంఓ లెవెల్లో కాన్స్పిరసీ ఉందని ప్రూవ్ అయితే అప్పుడు మాత్రమే నిందలు వేయండి. ఈలోపు జడ్జిమెంట్లు పాస్ చేయకండి. ఈ జరుగుతున్న ప్రక్రియ అంతా జడ్జిమెంట్లు పాస్ చేయటం, ఆయన భక్తి ఆవేశం అంతా జడ్జిమెంటే. ఒక జడ్జిమెంట్కి వచ్చి ఆయన హడావిడి చేస్తున్నాడు. ముందు కోర్టులో కేసు నడవనివ్వండి, ఒక విచారణ చేయండి, దర్యాప్తు. ఇది ప్రజాస్వామ్య దేశం, సెక్యులరిజం మీద మీకు కోపం ఉండొచ్చు, సెక్యులరిజం అనేది తీసేద్దాం పోనీ. డెమోక్రటిక్ కంట్రీ అంటున్నారుగా భారతదేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటున్నారుగా, అది కూడా తీసేయండి, నో ఇష్యూస్. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది హిందూ మత రాజ్యం, ఇంకో మతం ఇక్కడ ఉండే చంపేస్తామని ప్రకటించండి, నో ఇష్యూ. సరెండర్ అయిపోయి మతం మార్చుకునే వాళ్ళు మార్చుకుంటారు, లేదంటే ఘర్వాపసీ అనే ప్రోగ్రాం ఎలాగూ ఉంది, ఘర్వాపసీ చేసుకుంటారు, లేదంటే పారిపోయి ఇంకో దేశాల్లోకి వెళ్ళిపోతారు, ఏముంది అది. అలా ఏదో ఒక సెటిల్మెంట్ ఉండాలి కదా. మీరేమో మీ రాజ్యాంగం నుంచి సెక్యులర్ స్టేట్ అని చెప్తారు, ఇది ప్రజాస్వామిక దేశం అని మీ రాజ్యాంగం హామీ ఇస్తుంది. ఈ రాజ్యాంగం రద్దు చేసేసి మేము మా రాజ్యాంగం మేము చేస్తాం అనో మాట అనేస్తే సెటిల్ అయిపోతుంది వ్యవహారం. ఏదైనా ఓపెన్గా చేయమని నా ఉద్దేశం. మీరు దొంగ నాటకాలు ఆడొద్దు. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నది కేవలం దొంగ నాటకం, ప్రతిపక్షాన్ని రూపుమాపటం కోసం చేస్తున్నటువంటి పొలిటికల్ గేమ్ తప్ప. వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ, హిందూ మతోద్ధరణో వాళ్ళ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. పొలిటికలైజ్ చేశారు విషయాన్ని, పొలిటికల్ మైలేజ్ కోసం ఎవరి లెవెల్లో వాళ్ళు పాకులాడుతున్నారు, ఎవరి డ్రామా వాళ్ళు ఆడుతున్నారు. దీని ఈ వీళ్ళ ఆవేశాలకు భయపడిపోయి మైనారిటీలు ముడుచుకుపోయారు.